పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నాకు మొబైల్లో ఉన్న పిక్ తప్ప లైవ్ చూసే అదృష్టం లేదనుకుంటారా? ఏ ఎంత ధైర్యం రా దానికి. నాకు నాకు వెయిట్ చేస్తున్న కొద్ది దాని మీద కోరిక ఇంకా ఇంకా పెరుగుతూ ఉందిరా. చావు ఒకరు బతకడాన్ని ఆపేస్తుందంతే, ఇంకొకరి బతుకులో ఉన్న అవస్థని కాదు. నాకు పనేం లేదు, ఇంకా దానికి చచ్చేంత నరకం చూపించడం తప్ప. మీరిలా వచ్చి మా అమ్మాయిని అడిగిన పద్ధతి నచ్చిందండి. దీన్ని బట్టి చూస్తేనే మీ అబ్బాయి మా ఆశను ఎంత ఇష్టపడుతున్నాడో అర్థమవుతుంది. కానీ పెళ్లి విషయంలో తనే నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయంలో తనని ఫోర్స్ చేయలేనండి. బాబు, మీరే మా అమ్మాయిని డైరెక్ట్గా అడిగి చూడండి. ఆశకు ఓకే అయితే నాకేం అభ్యంతరం లేదు. అలా కాదంటీ, నాకు తెలిసి ఆశకి ప్రేమ మీద పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేదనుకుంటా. అందుకే ఇలా. కనీసం మీరైనా అర్థం చేసుకుంటారన్నా ఆంటీ. అవును బాబు, వాళ్ళ నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడని ఆశ అలా. సరేలే, అదంతా ఇప్పుడెందుకులే బాబు. ఒక అమ్మగా మా అమ్మాయిని మీకివ్వను అనడానికి కారణాలేమీ లేవండి. ఆ టైం వచ్చినప్పుడు నేనే మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్స్ ఆంటీ. ఐ లవ్ యు ఆశా. షట్ అప్. ప్రేమ ప్రేమి శ్వాసే ప్రేమి గమ్యమై ప్రేమి చరితై నడిచే ఈ భువిలో ప్రేమికుల నడుమ ప్రేమ ఒక్కటే కాదు, వినిపించని మనసులు, కనిపించని ముసుగులు, మారే రంగులు, ఇలా చాలా ఉంటాయి. ఇన్ని వ్యత్యాసాల నడుమ ప్రేమకి ప్రేమకి మధ్య ఒక యుద్ధం జరిగితే హాయ్ అండి, మ్యారేజ్ ఎలా జరిగింది? ఎక్కడ ఉన్నారు? హాయ్ డాక్టర్. యా, ఆల్ గుడ్. తన్ని తీసుకొని ఇప్పుడే ఫ్లాట్కి వెళ్తున్నాను. చెప్పండి డాక్టర్, అతని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? అది చెప్పడానికే కాల్ చేశా. ప్రోగ్రెస్ అయితే ఏం లేదు, కానీ ఇక్కడే ఉంచితే అనవసరంగా మీకు బిల్ పెరిగిపోతుందని చెప్తున్నా. ఇంటికి తీసుకెళ్తే బెటర్. కొద్ది రోజులు చూడండి, అప్పటికే రిజల్ట్ ఏం లేకపోతే ఏం చేయాలో అప్పుడు చూద్దాం. ఓకే డాక్టర్, నాకు కొంచెం ఆఫీస్లో పని ఉంది, అది అయిపోయాక ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఆల్ రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. ఆశా, ఆశా, నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. పర్లేదు, చెప్పండి. నేను వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్తున్నప్పుడు ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద కనిపించాడు. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేశాను. కండిషన్ చాలా క్రిటికల్. ఇందాక ఫోన్ మాట్లాడింది కూడా డాక్టర్తోనే. అతని గురించి డీటెయిల్స్ ఏమీ దొరకలేదు. నువ్వేమనుకోకపోతే ఒక 1 వీక్ అతన్ని మన ఇంటికి తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నాను. అదే విషయం ఆశ. అయ్యో పర్లేదండి, ఇట్స్ ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ యువర్ గుడ్నెస్. చాలా థ్యాంక్స్ ఆశ, అర్థం చేసుకున్నందుకు. హలో అమ్మా, వచ్చేసరికి 7 అయింది. తను పని చేసుకుంటోంది కిచెన్లో. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావమ్మా, ఇన్ని సంవత్సరాలు ఆగాను, ముహూర్తం వరకు ఆగలేనా? నువ్వు నీ చాదస్తాం. సరే సరే, నువ్వు అక్కడే ఎక్కువ రోజులు ఉండిపోకు, తొందరగా వచ్చేసాయి. వచ్చేటప్పుడు అక్కడిని బుజ్జిదాన్ని తీసుకొనిరా. పక్కనేగా పడింది, అంత కంగారెందుకు? వారం రోజుల్లో ఇంత ప్రేమ? ఇది వారం రోజుల ప్రేమ కాదు, భర్త భార్యకి ఇవ్వాల్సిన జీవితాంతపు ప్రేమ. అమ్మ చెప్తుంటే ఏమో అనుకున్నా, నిన్ను ఇలా చూస్తుంటే ముహూర్తం దాకా ఆగేలా లేను. వదలండి, కిచెన్కి బెడ్రూమ్కి చాలా దూరం ఉంది మిస్టర్. అంత దూరం నేను నడవలేను. ముహూర్తం మర్చిపోకండి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా, స్నానం చేసిరండి. ఓకే. అన్నిటికీ అంతలా కంగారు పడితే ఎలా ఆశ? పని మంచి అయి ఉంటుంది, ధైర్యంగా ఉండు, వెళ్ళి చూడు. అన్ని పనులు నువ్వే చేసుకోకుండా తనతో కూడా కొన్ని పనులు చేయించు, సరేనా? ఇంకొకటి, తనకి తెలుగు రాదు, నీకు హిందీ వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ అని వెళ్ళట్లేదు. ఇంట్లో ఉంటే ముహూర్తం దాకా ఆగలేనేమోనని. సరే, నువ్వు జాగ్రత్త, వస్తాను. చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ అంకుల్. నా నెంబర్ నోట్ చేసుకోమ్మా, ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయొచ్చు. ఓకే. మేము ఉండేది పెంట్ హౌస్లోనే, ఆంటీ ఉంది, తోడు అవసరమైతే చెప్పమ్మా, వస్తుంది. సరే అంకుల్, జాగ్రత్త అమ్మా, ఉంటాను. హలో ఆశా, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నావా? నెంబర్ మారిస్తే నీ మీద నాకున్న కోరిక మారుతుందా? నీకు గుర్తు చేయడానికి వీడియోస్ మళ్ళీ పంపుతున్నా. నెంబర్ మార్చుకో. నీ ఇల్లు కూడా నాకు తెలుసు, ఎంత ఉడికించావే. ఒక్కసారితో వదిలేస్తాననుకున్నావా? నా మోజైనా తీరాలి, నీ ఆయుష్ అయినా పోవాలి. ఎప్పుడు రావాలో చెప్తాను, రెడీగా ఉంటావు. ఈసారి టైం ఎక్కువేవను. Hey, भैया कॉलिंग रहा। हाँ भैया, सरे भैया हेमेंद्रा, అమ్మా ఆశా, ఏంటమ్మా ఒంట్లో బాలేదా? సుధీర్ ఉన్నాడా? ఆఫీస్కి వెళ్ళారమ్మా, నేను బానే ఉన్నా. బాగున్నాకి బానే ఉన్నాకి చాలా తేడా ఉందమ్మా. సుధీర్ చాలా మంచివాడు, ఇక నుంచి నీకన్నీ తనే. ఏదైనా సరే మనసులో దాచుకోవడం కన్నా అతనితో పంచుకోవడంలోనే సంతోషం ఉంటుంది ఆశా. అమ్మా ఆశా చెప్పమ్మా, పెళ్ళంటే ఒకరితో ఒకరు కలిసి ఉండడం మాత్రమే కాదమ్మా, ఇద్దరూ కలిసి జీవించాలి. ఉంటా తల్లి, జాగ్రత్త. సరే అమ్మా. మూడు నెలలైంది మిమ్మల్ని నమ్మి, ఇంతవరకు ఆశా వీడియో తీసుకురాలేదు. అడ్వాన్స్ అమౌంట్తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఇంకా మీ వల్ల కాదు, కానీ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసేయండి. టైం వేస్ట్, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. భయ్యా 3 months ఆగారు, ఇంకొక 2 days ఆగండి. మీ ఎక్స్పాన్షన్కి అదిరిపోయి ఇంట్రడక్షన్ ఇస్తా. భయ్యా అంత ప్లాన్ చేసి పెట్టాను, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ ఇస్తాను. నన్ను నమ్మండి భయ్యా ప్లీజ్, ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ పేషెంట్ తాలూకు రిలేటివ్ ఇప్పుడు వస్తారు, వచ్చిన తర్వాత తనతో కలిసి తన డైలీ రిపోర్ట్స్ చూడడానికి వెళ్ళాలి. సుధీర్ కమాన్, నీ గురించే చెప్తున్నాను. ఐ వాజ్ అసైన్డ్ ఎ జూనియర్ డాక్టర్. ప్రతిరోజు 2 సార్లు డైలీ చెకప్ తనే చూసుకుంటుంది. నువ్వు కేవలం అతనిలో ఏమన్నా మూమెంట్ వస్తుందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఓకే అలాగే డాక్టర్. ఓకే లెట్స్ గో. యా నీకు మార్నింగ్ చెప్పాను కదా ఇతనే. ఓకే సార్, నేను వెళ్ళి మార్నింగ్ వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ సో మచ్. ఆశా, ఆశా, ఆర్ యు ఆల్ రైట్? నాకు తలనొప్పిగా ఉంది. ఆశా, వాటర్ తాగు. తను ఇంచుమించు కోమాలో ఉన్నట్టే. ఒక్క 2-3 డేస్లో తన డీటెయిల్స్ కనుక్కొని పంపించే ఏర్పాటు చేస్తాను. అసలు నువ్వేం కంగారు పడుకో, నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను, సరేనా? ఏమైందా సార్? తలనొప్పి తగ్గలేదండి. అదేంటి, టాబ్లెట్ వేసుకోలేదా? ఓకే, పడుకోలేదు, తగ్గిపోతుంది. ఆశా, ఆశా, ఏమైంది ఆశా? ఆర్ యు ఆల్ రైట్? ఏమైంది ఆశా? నాతో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఏడవకూడదని అనుకున్నాను, అది ఎలాగో జరగలేదు. కనీసం నీ బాధైనా నాతో షేర్ చేసుకో. నీకు ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదండి. మీరింటికి తీసుకొచ్చిన అతని వల్లే నేను మోసపోయానండి. వాడి వల్ల నేను చెప్పుకోలేని చెరుపుకోలేని కథ ఉంది నాకు. అది ఎలాంటిదైనా పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. చెప్పా సార్. ఆశా, ఎన్నిసార్లు చెప్పిన ఎందుకు అర్థం కాదు నీకు. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ ఆశా. చూడండి, ఇది వరకే నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇలా నా చుట్టూ తిరిగి మీరు టైం వేస్ట్ చేసుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేను ఇరిటేట్ అయ్యేలా నా వెంట పడితే మాత్రం మీరు అనవసరంగా మీ ఫ్యూచర్కి నష్టం కలిగించుకుంటారు. నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఇష్టం లేదు, మీకు కూడా జైలుకి వెళ్ళటం ఇష్టం లేదని అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ టైం నేను మీకు చెప్పేది, గుర్తుంచుకోండి. ఆశా, రే వస్తుంది కదా ఈ రోడ్డేనా? 100% పక్కా ఇదే రోడ్. వచ్చేసింది, రెడీగా ఉండు. వస్తున్నామా, దగ్గరలోనే ఉన్నాను. సరే మళ్ళీ కాల్ చేస్తాను. అలా అర్థం చేసుకో, తప్పుకో. ఆశా, ఆశా, నీ గురించి తప్ప నాకు వేరే ఏ ఆలోచన లేదు, కానీ కానీ నీకు మాత్రం ఎలా నా ఆలోచన లేకుండా ఉంటుంది. ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించి చూడు. బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ వెయిటింగ్. ఐ లవ్ యూ ఆశా. షట్ అప్, ముందుక్కడి నుంచి పో. నీకు నేను చెప్తే అర్థమయ్యేలా లేదు, చెప్పాల్సిన వాళ్ళు వచ్చి చెప్తారు. ఇంకా ప్రాణాలతో తిరిగి ఇచ్చేయండి రా, నా ప్రాణం ఉన్నంత వరకు చూసుకుంటాను. పోలీస్ రా, రండి, దాని సంగతి రావచ్చు, చూద్దాం. రే మీరేం చేసినా నాకు ప్రాణాలతో తిరిగి ఇచ్చేయండి రా, నా ప్రాణం ఉన్నంత వరకు చూసుకుంటాను, నా ప్రాణం ఉన్నంత వరకు చూసుకుంటాను. ఇంతగా లవ్ చేస్తున్నావని అనుకోలేదు. ఐ యామ్ సారీ. నేను కొత్తగా నీకేం కాదు. ఐ లవ్ యు. ప్రాణమే నీవని గుండె చెబుతున్నది, ముడిపడే ప్రేమకే తరుణమిది అన్నది. నేలకి రంగులు పూసే పువ్వుల నవ్వుల మౌదామా, నింగికి వెలుగులు పూసే తారల కాంతుల మౌదామా, నదిపై నడిచే పడవలు చేసే చిందుల మౌదామా, పచ్చని ఒడిలో కూసే కోకిల పాటల మౌదామా. నా దేవత నీవవగా ప్రతిరోజు కోవెలలో ఎదురు పడితే రావు మాటలు, ఎగసి పడినాలలు ప్రేమలు, నేలకి రంగులు పూసే పువ్వుల నవ్వుల మౌదామా, నింగికి వెలుగులు పూసే తారల కాంతుల మౌదామా, నడిచే పడవలు చేసే చిందుల మౌదామా, పచ్చని ఒడిలో కూసే కోకిల పాటల మౌదామా. No, Asha, please. ఏమైంది? హలో వస్తున్నామా? నువ్వు తినేసి పడుకో, నేను వచ్చాక తింటాను. ఓకే బాయ్. ఐ హ్యావ్ టు గో. ఏయ్ ఏంటి ఇలాగే వెళ్తావా? వన్ సెకండ్, దిస్ ఈజ్ ఫర్ యూ. అదేంటమ్మా ఇంకా భోంచేయలేదా? ఎప్పట్లానే నీ బర్త్డేకి స్పెషల్ చేశాను, రా భోంచేద్దాం. సారీ బాగుందమ్మా. ఫ్రెండ్స్ అందరూ కేక్ పూసారమ్మా, అలానే వెళ్తే బాగుండదని మా ఫ్రెండ్ ఇది ఇచ్చింది. బాగుందా అమ్మా? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఎప్పుడూ చూడని ఉత్సాహంలో ఉంది నా కూతురు, దానికి కారణం ప్రేమేనా అని వచ్చాను. ప్రేమలో పడితే నిద్ర ఉండదు, అలా అని మెలకువ ఉండదు. జాగ్రత్తమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, త్వరగా పడుకో. మార్నింగ్ కన్నా నైట్ నాకు బాగా నిద్ర పట్టేసింది, నువ్వు కాల్ చేసింది చూసుకోలేదురా. సరే సరే వస్తా, బాయ్. ఏమైంది? ఎందుకంత అర్జెంట్గా రమ్మన్నా? ఏం లేదు. ఓయ్ ఏమైంది? నైట్ నిద్రపోలేదా? కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి. లేదేం లేదు, పడుకున్నా. హలో, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. విక్రమ్ ఇస్ ఎ చీట్. వాడికి అమ్మాయిలంటే ఆట, వాడు ఆడుకున్న అమ్మాయిలను నేను ఒక కదాన్ని. హలో, మీరు ఎవరనుకున్నారో ఏమో, ఎవరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. అలానే నన్ను నమ్మించాడు. వాడికోసారి ఫోన్ ఇవ్వండి, వాడు మిమ్మల్ని ఎంతలా చీట్ చేశాడో వాడితోనే చెప్పేస్తాను. ఎవరి అమ్మాయి నీతో మాట్లాడాలి అని అంటుంది? ఎవరు నాతోనా? హలో, అవసరం లేదు. మేడం డబ్బులు. ఆశా మేడం, ఆటో డబ్బులు ఇవ్వాలి మేడం. నేను తీసుకొస్తాను బాబు. ఆశా, ఆశా, ఆశా లే నా బంగారు తల్లి కదులే. ఇలా ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉంటే ఎలా? కొంచెం తిను, నా కోసం తినమ్మా, కొంచెం తిను ఆశా, ప్లీజ్ కొంచెం తిను. వాటర్ తాగు, ఇదిగో కొంచెం వాటర్ తాగు. నీకో మంచి సంబంధం వచ్చింది ఆశా, చేసేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ప్రేమలో ఉన్న రోజులు చూశాను, ఇప్పుడు నీ అవస్థనే చూస్తున్నాను. కానీ ఇప్పుడు పెళ్లి కూతురుగా చూడాల్సిన టైం వచ్చింది. అమ్మా, ఆ అబ్బాయితో నేను మాట్లాడాను ఆశా, నిన్ను బాగా అర్థం చేసుకుంటాడు. అతన్ని నీకేం కావాలి అని అడిగితే నాకు భార్య కావాలి, పెళ్లి పేరుతో వ్యాపారం చేయడానికి రాలేదు అన్నాడు. అంతకన్నా మంచివాణ్ణి నేను తీసుకురాలేను. అన్నీ సర్దుకుంటాయి, నువ్వు అనమ్మా. ఆశా, నీ ఫ్రెండ్ వరలక్ష్మి అంట నీ ఫోన్ కనెక్ట్ కాలేదని నాకు చేసింది. హలో, నీ తప్పు లేని చోట నువ్వెందుకు శిక్ష వెతుక్కుంటున్నావు ఆశా? తప్పు చేసిన వాడు ఎలాగో శిక్ష అనుభవిస్తున్నాడు కదా. నువ్వు ఇదంతా మర్చిపో, హ్యాపీగా ఉండు. ఆపండ్రా, మేము ఇప్పుడు నీకన్నా ఆ చిత్తగాడి కుక్కల మేలరా. నాకు ఒక ఛాన్స్ ఇయ్యండి రా. సంగతి నేను చూస్తా. అరే సుధీర్, కొత్తగా పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఈ టైంలో వాడిని ఇంటికి తీసుకెళ్ళడం అవసరమారా? రేయ్, మన కళ్ళ ముందే ఊహించలేని బ్యాడ్ పొజిషన్లో మనల్ని మోసం చేసిన వాడు కనబడుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు వీని ఆశ ఇలా చూస్తే అంతే హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను ఆశతో ఎంజాయ్ చేయటం కన్నా ఆశని హ్యాపీగా చూడటం నాకు చాలా ఇంపార్టెంట్, అందుకే తీసుకెళ్తున్నా. సరేరా, జాగ్రత్త. ఓకే, థ్యాంక్స్ రా. ini direct nih deal ya Asha. వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? ఫస్ట్ నైట్ డౌట్స్ ఏమో, ఏమైనా ఎక్స్పీరియన్స్డే, ఫ్రెషరే. రే బా, ఫస్ట్ టైం ఎవరికైనా భయంగానే ఉంటుందిరా, వెరీ కామన్. కోరిక ఉంటుంది, దట్స్ వెరీ న్యాచురల్. రేయ్ చెప్పేది వినరా, నా మాట నమ్ము, కోరికే గెలుస్తుంది. ధైర్యంగా లోపలికెళ్ళు. విజయీ బావా, కుమ్మే బావా, నోరు ముయ్యి. నేను అసలు ముందెందుకు చేశానో అది కనుక్కో, ఆ తర్వాత ఇవ్వు నీ ఉపదేశాలు. నేను ఒక నెంబర్ పెడతాను, ఆ నెంబర్ లొకేషన్ డీటెయిల్స్ నాకు పంపించు. ఏంట్రా ఈ టైంలో ఎవరు, ఏం జరిగింది? చెప్పింది చేయరా, డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే. ఓకే చెక్ చేసి చెప్తావా? ఓకే ఓకే. సుధీర్ డీటెయిల్స్ పంపాను చూడు. ఓకే ఓకేరా, యా టేక్ కేర్. వాటర్ మిలన్ సీక్రెట్ వీడికి కూడా తెలిసిపోయిందా ఏంటి? వాడు చూడలేదు కదా. అయ్యి ఫిగరే ఫోన్ చేసింది, ఇప్పుడు చూపిస్తున్నా తడక. అన్నిటికీ అంతలా కంగారు పడితే ఎలా ఆశ? పని మంచి అయి ఉంటుంది. मैडम आज का काम हो गया, मैं चलती हूँ. 2 मिनट आपका फोन दीजिए ना, मैं अपने पति को कॉल करती हूँ. अच्छा, वो आके मुझे लेके जाएगा. हेलो हाँ काम हो गया, आप आ जाओ। वसुमती जी, शायद आपके पति कॉल कर रहे हैं। ये मेरा पति का नंबर नहीं है। आशा, వీడేంటి టైంలో ఎవర్తో మాట్లాడడానికి వెళ్ళాడు? నువ్వు కోఆపరేట్ చేయట్లేదని వేరే పెటన్ ట్రై చేస్తున్నాడేమోలే, వాడికి అంత సీన్ ఉందా? ఓకే సార్, ఈవినింగ్ వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ సో మచ్. టిఫిన్ చేసేసాలండి? పర్వాలేదు సార్, చేశాను. బాయ్. ఓకే ఆశా, నాకు ఒక చిన్న పని ఉంది, ఓ గంటలో వచ్చేస్తాను. త్వరగా వచ్చేయండి, బ్రేక్ఫాస్ట్ చల్లగా అయిపోతుంది. ఓకే. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇట్స్ అమేజింగ్ కదా, చూడు. వావ్, చాలా బాగుంది. ఆశా, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. ఆశా చూడు, ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాను, ఇంకోసారి విసిగించావంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. నువ్వేం చెప్తే అది చేస్తాను, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. ప్లీజ్ ఆశా, యాక్సెప్ట్ మై లవ్. లెట్స్ గో. ఆశా ప్లీజ్. ఆశా షట్ అప్. ఆశా, ఆశా ప్లీజ్. రై, ఆశని లవ్ అంటూ విసికించావో ఇప్పుడు చెయ్యి మాత్రమే కాల్చా. ఈసారి ఎక్కడ కాల్చానో డాక్టర్కి చెప్పడానికి కూడా సిగ్గుపడతావు. ఇవాళ ఎలాగైనా సరే ఈ కెమెరా ఫిక్స్ చేసిరా. హలో ముని. ఎవరు? నేను ఆశా భర్తని, నీతో కొంచెం మాట్లాడాలి. నా పేరు నీకెలా తెలుసు? ఆశానా? అదెవరు? ఏం మాట్లాడుతున్నావు? రేయ్, నీకు ఒకటి చెప్తాను విను. ఒకడు చెడు అని నాకు తెలిస్తే వాడి కర్మలే అని వదిలేస్తా, కానీ అదే చెడు నా జీవితంలోకి వస్తే తాట తీస్తా. ఆశ అదెవరు అని అడిగావుగా, అలానే ఉండిపో, లేదంటే త్వరలోనే పోతావు. అదెవరో నాకు తెలీదు. చెప్పరా రాకేష్, అది దాని మొగుడికి చెప్పినట్టుంది. వాడు ఇప్పుడే కాల్ చేసి నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఏమో రాకేష్. రై, వాడికి తెలిసినా ఏమీ పీకలేడు. ఏ మొగుడు తన పెళ్ళాన్ని బజార్లో పెట్టాలనుకోడు. అయినా నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను, అది చచ్చినట్టు మన దగ్గరికి రావాల్సిందే. సర్లే, ఎందుకే వాడి గురించి డాక్టర్ ఏమన్నాడు? వాడు ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. నా దగ్గర ఉన్న మనీ అంతా పే చేసేసా, ఇంకా ఆపరేషన్కి మనీ పే చేయాలంట. సరే, నేను భయ్యాన్ని అడిగి అడ్జస్ట్ చేస్తాను. రై, వచ్చినప్పుడు సిగరెట్లు తేడా మర్చిపోకు. సరే ఓకే. जल्दी काम खत्म करना। जी हाँ, पहले झाड़ू मार दूँ? नहीं नहीं नहीं, पहले बर्तन कर दो, उसके बाद झाड़ू मारना। वो उधर भी थोड़ा साफ कर देना, सिंक के पास। ठीक है जी, मैं उसके बाद फ्रिज के नीचे भी। ठीक है, मैडम। हाँ, बर्तन धो दी। अच्छा, आप ये लगा लो, मैं झाड़ू मार देती हूँ। అంకుల్ చెప్పండి. సుధీర్ సుధీర్ కొంచెం అర్జెంట్ ఇంటికి రామ్మా. ఏమైంది అంకుల్? చెప్తానుగా, కొంచెం త్వరగా రామ్మా. ఓకే అంకుల్, నేను వస్తున్నాను. నా కూతురు ఇంతలా బాధపడ్డా నేనింతవరకు చూడలేదు బాబు. నాలాగే నా కూతురు మోసపోతుందనుకోలేదు. మీరిచ్చిన ఆశ డైరీ నేను చదివానండి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక చేదు అనుభవం ఉంటుంది. నేను అర్థం చేసుకున్నాను. ఆశని జాగ్రత్తగా సంతోషంగా నేను చూసుకుంటానంటే, వీడి వల్ల ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరు కంగారు పడకండి అండి. నాకు మా అమ్మేలాగో ఆశ కూడా అలాగే. అయ్యో పెద్దవారు వద్దండి. Come on, quick. Please wait here. Oh. సుధీర్, డాక్టర్ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంత త్వరగా కోలుకుంటాడని అనుకోలేదు కానీ, బట్ హీఈస్ ఫైన్ నౌ. మీరు హ్యాపీగా వెళ్ళి అతనితో మాట్లాడచ్చు. ఓకే డాక్టర్. ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే అంత సాడ్గా మొహం పెడతాడేంటి? ఏంటో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన బిజినెస్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళే న్యూస్, లోకల్ టు ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్టైల్లో చెప్పాలంటే ఎక్స్పాన్షన్. ఈ బాత్రూమ్ వీడియోస్, ట్రయల్ రూమ్ వీడియోస్ ఇలా చిల్లర కాదు. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీ లైఫ్ మారిపోయే పేమెంట్. లైఫ్ మారిపోయే పేమెంటా? తొందరగా చెప్పయ్యా. ఒక పెద్ద కంపెనీ నుండి కాంట్రాక్ట్ వచ్చింది. వాళ్ళు ఫోన్ సైట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో ఒక ఛాలెంజ్ ఉంది. రెగ్యులర్గా ప్లాన్డ్గా చేసిన వీడియోస్ వద్దు, రియల్గా ఫ్రెష్ కపుల్ చేసుకునే వీడియోస్ కావాలి. వాళ్ళవైతేనే ఎమోషన్స్ ఫ్రెష్గా ఉంటాయి, వ్యూస్ కూడా బాగా వస్తాయి, పేమెంట్ కూడా నువ్వు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఏంటి? ఫ్యూచర్కి నష్టం కలిగించుకుంటారు. అదిగో ప్రాబ్లం లేదు, అలాంటి దాని వీడియో తీసుకురా. ఇదే లాస్ట్ టైం నేను చెప్పేది గుర్తుంచుకోండి. ఇంత డబ్బా ఏం చేసుకోవాలి అని ఆశ్చర్యపోయేంత పేమెంట్ ఇస్తా. ఏంటి చేయగలవా ఆశా? ఇలాంటిదే అంటే మళ్ళీ వెతకాలి. దీందే తెస్తా. నీకు ఓకేగా? డబ్బల్ ఓకే. హాయ్ బ్రో. ఏంటి బ్రో డల్గా ఉన్నావు? ఏంటి లవ్వా? అలాంటిదేం లేదు బ్రో. కేఫ్లో ఒక అమ్మాయి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటే చూశాను బ్రో. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. లైట్ తీసుకో బ్రో. ఒకే అమ్మాయి కోసం టైం వేస్ట్ చేసుకోగల. ఆ అమ్మాయి నా ప్రాణం. మీరు అనుకున్నట్టు కాదు, దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ బ్రో. ఓకే ఓకే, ప్రాణం అంటున్నావు. ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉన్నా నీకు సేమ్ ఫీలింగ్ ఉంటుందా? ఖచ్చితంగా. నేను బ్రతుకుతున్నదే అమ్మాయి ప్రేమ కోసం. సూపర్ బాస్. అదే విషయం అమ్మాయికి తెలిసేలా చేస్తే కాదని ఎలా ఉంటుంది? ఆఫ్టర్ ఆల్ ఏ అమ్మాయినా తన కోసం బతికేవాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది బ్రో? చెప్తే నమ్మట్లేదు కదా, అందుకే చెప్పం. థ్యాంక్స్ బ్రో. ఇటీవరా ఏమైందిరా? తొందరలోనే మన రేంజ్ మారబోతోంది. హే రే, మీరేం చేసినా నాకు ప్రాణాలతో తిరిగిచ్చేయండి రా. నా ప్రాణం ఉన్నంత వరకు చూసుకుంటాను. పోలీస్ రా రండి, దాని సంగతి తర్వాత చూద్దాం. మన ప్లాన్ వర్కౌట్ అవుతున్నారా? ఇప్పటిదాకా ఏదైనా మిస్ అయిందరా? హలో బాబాయ్, నాలోని ఆశ యాక్సెప్ట్ చేసింది బాబాయ్. నా కింద ఫ్లాట్ వాళ్ళు హెల్ప్ చేశారు. పెళ్ళికి మాట్లాడడానికి మీరు తప్పకుండా రావాలి పిన్నితో కలిసి. మేము రాకపోతే ఇంకెవరు వస్తారు విక్రమ్? తప్పకుండా వస్తాం. నీ పెళ్ళి దగ్గరుండి మేమే చేస్తాం, సరేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. బాబాయ్ ఇందాక చెప్పా కదా, నా కింద ఫ్లాట్ అతను రాకేష్ వచ్చాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను బ్రో. ఇంత గట్టిగా తగులుతాయి అనుకోలేదు, కానీ ఆ టైంలో నమ్మించడానికి తప్పలేదు. సారీ బ్రో. పర్లేదు బ్రో, మీ వల్లే కదా నా లవ్ సక్సెస్ అయింది. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. ఓకే సూపర్ హ్యాపీ విక్రమ్, క్యారీ ఆన్. అవును, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే చెప్పండి, నాకు చాలా ప్లేసెస్ తెలుసు. ஓகே ப்ரோ, தேங்க்யூ. பாய் ப்ரோ. பாய். నైస్. హే ఆశా, నువ్వు డిజైన్ చేసిన డ్రెస్ కి ఖచ్చితంగా అవార్డు వస్తుందని మేడం చెప్పారు. సరే, ఓకే. కంగ్రాట్యులేషన్స్ ఫర్ ద బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్. థాంక్యూ. నేనే ఉండి తీసుకునొచ్చా. ఎలా ఉందో చెప్పు. నైస్. ఆశా, నేను నీకు విషయం చెప్పాలి. అది ఏదైనా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోనంటేనే. ఏంటో చెప్పు. అదేంటంటే, హే ఆశా, నేనేం అనౌన్స్ చేస్తున్నారు, మేడం పిలుస్తున్నారు. 1 minute, ఓకే. సరే. బాయ్, నేను మళ్ళీ కాల్ చేస్తా. హాయ్ రాకేష్. హే విక్రమ్, రా లోపలికి కూర్చో. ఏంటి సంగతి? నీ ప్లాన్ వల్లే నాలో సక్సెస్ అయింది. ఎల్లుండి ఆశా బర్త్డే. బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా ప్లీజ్? ఓకే, నా ఫ్రెండ్ది గెస్ట్ హౌస్ ఉంది. అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను. అక్కడికి తీసుకెళ్ళి గ్రాండ్గా సెలబ్రేట్ చేయి. థ్యాంక్స్ బ్రో. ఎల్లుండే తన బర్త్డే, నేను నమ్మి వెళ్తున్నా. నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను కదా. బాయ్ బ్రో. చేపే వచ్చి పెనం మీద పడింది. ఎప్పట్లానే దేవతలా ఉన్నావు. ఇక్కడే ఆపు. నేను ఇక్కడ వదిలి వెళ్ళటం నాకు. ఆ పక్కనే మా ఇల్లు. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. బాయ్. హే హాయ్ రాకేష్, కరెక్ట్ టైంకి మంచి ఐడియా ఇచ్చి బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ కూడా ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? ఇది చూడు. वे मौत तक किस्ती में रहेंगे। छोड़ बे। Hey, ఇలాంటివి చాలా చేసాం, మాకిది మామూలే. కానీ ఈ ఆశ మాకు ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం, పెట్టుబడి అనుకున్నాం. మీరిద్దరూ సెక్స్ చేసుకుంటే దాన్ని సేల్ చేద్దాం అనుకున్నాం, కానీ అలా జరగలేదే. రే విక్రమ్, దాని ఎమోషన్స్ చూశాక ఏదైనా చేస్తే నేనే చెయ్యాలనిపించింది. దాని మొట్టమొదటి ఎమోషన్స్ అన్ని నేనే అనుభవించాలనిపించింది. ఆశా 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 రై కాదు కూడదని ఏమైనా ఎక్స్ట్రా చేసామనుకో, ఈ వీడియో ప్రపంచం చూస్తుంది. అప్పుడు దాంతోపాటు దాని అమ్మ కూడా చూస్తుంది. అర్థమైందా? రేపు సాయంత్రం కల్లా దాన్ని తీసుకురా. నీ గ్రేట్ లవ్ కోసం దాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఆశ ప్రాణాలతో ఉంటే చాలుగా. ఫోన్ చేస్తూ ఉంటా. బాబు ప్రాశ రాకేష్ వాడు దానికోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. అవునా? సరే, నేను చూసుకుంటాలే. కాల్ కట్ చేస్తున్నాడా? దానికి మన గురించి చెప్పి కాంప్రమైజ్ చేశాడంటే నా ఆశ ఆవురవుతుంది. నీ ఫోన్ ఇటీ. హలో హలో, నా పేరు వరలక్ష్మి. నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. విక్రమ్ ఈజ్ ఎ చీట్. వాడికి అమ్మాయిలంటే ఆట. వాడు ఆడుకున్న అమ్మాయిలలో నేను ఒకదాన్ని. వాడి డ్రామాలని నమ్మకండి. మీరు నాలా బలవ్వకూడదని చెప్తున్నాను. హలో, మీరెవరనుకున్నారో ఏమో, ఎవరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. అలానే నన్ను నమ్మించాడు. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. వాడు మిమ్మల్ని ఎంతలా చీట్ చేశాడో వాడితోనే చెప్పేస్తాను. ఎవరి అమ్మాయి నీతో మాట్లాడాలంటుందండి? ఎరా బాబు, బుజ్జి అంటే వినట్లేవు. దానికి నిజం చెప్పి ఆశ నాకు దక్కకుండా చేద్దాం అనుకుంటున్నావురా? అది చూద్దాం. ప్లీజ్ రా, తన ప్రాణం రా, అర్థం చేసుకోరా ప్లీజ్. ప్లీజ్ ఆశా. ఆశా నేను చెప్పేది విను ఆశా. ఆశా ఆశా ప్లీజ్. क्षणिकं कालं प्रेमे पतनं सलिके दूरं चेष्टनु शापं क्षणिकं कालं प्रेमे पतनं सलिके दूरं चेष्टनु शापं यवरेनु नुववरे नाकेवरु लेरनु ఒక్కసారి ఒక్కసారి ఆశతో మాట్లాడండి. లేదంటే ప్లీజ్ అండి ఒక్కసారి ఆశతో మాట్లాడండి అంటే ప్లీజ్ 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 అండి ప్లీజ్ అండి అంటే ప్లీజ్ అండి ప్లీజ్ అండి మీకు అలవడుకుంటానండి ప్లీజ్ అండి అంటే ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్ అండి. బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్తున్నారా? విసిగించుకో. లేదంటే ఒక్కసారి లోపలికి వెళ్ళి సారీ సారీ. మకుటం ఎరుగని మనిషికి నాడు సుకటుందని తెలిపావే మనసే కోరే మనిషివి నీవై మదిలో ముద్రే వేశావే ప్రేమకు సాక్ష్యం ప్రేమే అంటే నా గుండెను తీసిస్తానే కోతే గుండెకు కూతే అయితే Asha. రెండు రోజుల్లో అది పెళ్లి చేసుకుని తుర్రుమాని ఎగిరిపోతుంది. మనం 2 నెలలు దాని వెంట తిరిగి టైం వేస్ట్ చేసామా? దాన్ని ఇప్పుడే రూమ్కి రప్పిస్తా. అంటే మనం పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయినట్టేనా? వరం ఇది దాని అమ్మ నంబర్. ఆశతో మాట్లాడి వీడియోస్ దొరికాయని అడ్రస్ చెప్పు, అదే వస్తుంది. హలో ఆంటీ, నేను ఆశా ఫ్రెండ్ వరలక్ష్మిని. తన మొబైల్ నాట్ రీచబుల్ వస్తుంది. ఒకసారి ఆశకి ఇవ్వరా? హలో, నేను వరలక్ష్మిని. నాకు మీ వీడియోస్ దొరికాయి. మీకు లొకేషన్ పంపిస్తాను, త్వరగా రండి. మీతో పాటు నన్ను తీసుకెళ్ళి ఉండొచ్చు కదా నాన్న. నా కొడక, మర్యాదగా వీడియోస్ డిలీట్ చేస్తావా చేస్తావా? తనని మర్యాదగా వదిలిపెట్టి, లేకపోతే దాని వీడియోస్ అన్ని గ్రూప్స్ కి ఫార్వర్డ్ చేస్తా. I'm counting. 10, 9, 8, 7, 6, 5, 4, 3. అంత ఆవేశపడితే ఎలా విక్రమ్? అమ్మో భయం వేసింది. ఏ వరం, నువ్వు లోపలే ఉండు. ఈరోజు ఏదో ఒకటి తేలాల్సిందే. చెల్ బ్రో, పట్టు ఈ బీర్ తాగు. వచ్చిందిరా నా ఆశ. ఆశా ఆగాశా, ఆశా నేను చెప్పేది వినాశా. ఆశా ఆశా ఆగాశా, ఆశా ప్లీజ్ ఆశా, ఆశా ఆగాశా, ఒక్కసారి నేను చెప్పేది వినాశా. ఆశా ఇందులో నా తప్పేం లేదు ఆశా. ఆశా నన్ను వాళ్ళు వాడుకున్నారు, నేను చెప్పేది విను ఒక్కసారి. ఆశా ఆశా ప్లీజ్ ఆశా, ఆశా 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 ప్లీజ్ ఆశా, ఆశా ఆగాశా, ఆశా 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 నేను చెప్పేది వినాశా. ఆశా ఆశా Oh my God. తన కోసం చచ్చేంత ప్రేమ ఉంది నాకు. అలాంటిది నన్ను చంపేంత ద్వేషాన్ని తనలో చూశాను. నా ప్రేమ గురించి తనకు నిజం తెలిసి తను నన్ను తిరిగి ప్రేమించకపోయినా పర్వాలేదు. నా ప్రేమ మోసం కాదని తెలిస్తే చాలు. ప్లీజ్ ఈ విషయం నేను ఆశకు చెప్పాలి. హలో భయ్యా, నా ఫ్రెండ్స్ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం మనీ కావాలి ప్లీజ్ భయ్యా. నేను చెప్పినట్టు దాని వీడియో మీకు రేపిస్తా, ప్రామిస్. నీ వల్ల కాదని నాకు అర్థమైపోయింది. చూడు, నేను ఇక వేరే వాళ్ళని చూసుకుంటాను. భయ్యా ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా. నిన్ను నమ్మి అడ్వాన్స్ ఇవ్వడమే ఎక్కువ, ఇంకా మనీ అంటే వీడియో చూసిన తర్వాతే. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా. ఎంత చేసినా వేస్ట్ నా కొడుక్కే. ఏం చేయాలి? కెమెరా ఫిక్స్ చేసావా? కెమెరా ఫిక్స్ చేసావా? మునిగడు చెప్పినట్టు విక్రమ్ గడ చావలేదు, దోని ఇంట్లోనే ఉన్నాడు. సైడ్ ఏం చెప్తున్నావే నిన్నే ఆశా సుధీర్ విక్రమ్ అందరూ అక్కడే ఉన్నారు చాలా చేసావే నిన్ను వదిలే ప్రసక్తే లేదు అసలు నిన్ను మొట్టమొదట నేను అనుభవించడానికే ఇన్ని రోజులు వెయిట్ చేస్తుంది బుజ్జి బేబీ అంటే వినేట్టు లేవు చూస్తా అరే ఆశా ఏంటమ్మా ఏమైంది ఏమైందమ్మా అతను ఎక్కడ దాక్కుంటావే ఒక్కసారి నిన్ను అనుభవించి వెళ్ళిపోతా రా రావే రా బాబు సుధీర్ ఎవడో ఆశ లోపలికి తీసుకెళ్లి తలిపేశాడు బాబు ఆశనా మీరు తప్పుకోండి ఎక్కడికి వెళ్తావే ఇప్పుడు ఒక్కసారి ఒక్కసారి తీరుతానే తలుపుదీరా చచ్చావరా రే తలుపు ఈ తలుపు నీ ఆగవే వాణ్ణి ఇంట్లోనే పెట్టుకున్నావంట కదా అసలేంటే నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుని ప్రేమించిన వాణ్ణి ఇంట్లోనే పెట్టుకున్నావా తలుపు తీవే మర్యాదగా బయటికి రా ఒకే ఒక్కసారి నిన్ను అనుభవించి వెళ్ళిపోతా తీవే వస్తావా లేదా డోర్ పగలగొట్టుకున్నాను రమ్మంటావా అమ్మా ఆశా नी फ्रेंड्स तो पाटे पक्का बेड में जॉइन है తలుపుతీ ఆశ వాడికని జోలికి రాడు వాడే కాదు నిన్ను బాధ పెట్టిన వాళ్ళెవ్వరూ నీ జోలికి రారు ఆశ తలుపుతారు విక్రమ గారిని బ్లాక్‌మెయిల్ చేసి నిన్ను అనుభవించాలనుకున్నాను ఆశా నేను నీకు విషయం చెప్పాలి అది ఏదైనా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోనంటేనే ఇందులో నా తప్పేం లేదు ఆశా ఆశా నన్ను వాళ్ళు వాడుకున్నారు నేను చెప్పేది విను ఒక్క 2 మినిట్స్ ఆశా ఆశా ప్లీజ్ ఆశా ఆశా ఇగో బ్యాట్‌మ్యాన్ ఫిడ్జెట్ స్పిన్నర్ ఇదంటే నాకు చాలా ఇష్టం వారం రోజుల్లో ఇంత ప్రేమ ఇది వారం రోజుల ప్రేమ కాదు భర్త భార్యకి ఇవ్వాల్సిన జీవితాంత ప్రేమ ఏంట్రా ఈరోజు ఫస్ట్ నైట్ అన్నావు ఇంకా ఇన్నే ఉన్నావు వెళ్ళరా నేను చూసుకుంటా కానీ ఓకేరా అంత ఆడవిడొద్దమ్మా వర్కౌట్ అవ్వదు ఏంట్రా వెళ్ళేటప్పుడు ఫుల్గా వాటర్ మిల్ కట్టేళ్ళు బాయ్ మామా ఆల్ ది బెస్ట్ You look really different today and very beautiful too adi amma ee roju muhurtam baagundantenu swami are you mr sudhir yes sir vikram ni rendu saarlu attempt to murder chesinanduku mimmalni arrest cheyadaniki vacham swami you are mistaken sir madam ippatike late ayindi teeskeltam ఆశా ఏంటిది ఏం చేస్తున్నావు ఆశా నా ప్రేమ ముందు నీ ప్రేమ చాలా చిన్నది బ్రో. నీకు ఆశ ప్రాణాలతో ఉంటే సరిపోతుంది, కానీ నాకు ఆశే నా ప్రాణం. అలాంటిది నా ప్రాణం జోలికి ఎవరైనా వచ్చారో, రై ఆశని లవ్ అంటూ విసికించావో ఇప్పుడు చెయ్యి మాత్రమే కాల్చా. ఈసారి ఎక్కడ కాల్చానో డాక్టర్కి చెప్పడానికి కూడా సిగ్గుపడతావు. పోరా. మీరిలా వచ్చి మా అమ్మాయిని అడిగిన పద్ధతి నచ్చిందండి. పెళ్లి విషయంలో తనే నిర్ణయం తీసుకుంటుంది బాబు. ఆశకు ఓకే అయితే నాకేం అభ్యంతరం లేదు. ఆశ నీ ప్రేమని యాక్సెప్ట్ చేసినప్పుడు నేను పడ్డ బాధతో పోలిస్తే నీ బాధ చాలా చిన్నది బ్రో. ఆశ నువ్వు నాదానివి. నువ్వు మోసం చేసావని ఆశని వదిలేసినప్పుడు అంతే సంతోషించాను. చంపేంత ద్వేషాన్ని ఆశ తన డైరీలో రాసుకుంది, కానీ నేను నిన్ను చంపకుండా ఇలా వదిలేసింది ఎందుకు తెలుసా? నువ్విప్పుడు అనుభవిస్తున్న ఈ జీవితాన్ని ఆశకి చూపించి సంతోషపెట్టడానికి. నీ మీద ఆశకి ఎంత ద్వేషం ఉందో తను నీ తల పగలగొట్టినప్పుడైనా అర్థమై ఉండాలి. ఆశ నన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. ఇప్పుడు నువ్వు ఇదంతా చెప్పి ఆశని డిస్టర్బ్ చేయటం నాకు నచ్చలా. నాకు తెలిసి ఇంకొక బెటర్ ఆప్షన్ ఉంది బ్రో. చెప్పనా? నువ్వు చావటమే. అతని మీద అనుమానం వచ్చే పేషెంట్ని డిశ్చార్జ్ చేయడానికి మరో 10 రోజులు కావాలని చెప్పాను. నువ్వు చావటమే. ఏంటిదంతా వదలండి. నన్ను పొందాలనుకోవడం తప్పు కాదు, కానీ నా ప్రేమ మోసం కాదు, నిజమైన ప్రేమ అని చెప్పినా వినకుండా విక్రమ్ని చంపి నన్ను పొందాలనుకోడు మీరు. నడు. ఏ రుధిర్ నడు నడు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు రుధిర్ కి వాకర్ తీసుకురండి. ఎరా నాన్న నీకెప్పుడే వాకర్ కావాలా? వాకర్ కావాలా? అమ్మా ఫోన్ చూడు వస్తున్నా. ఏనా ఏంటి తింటా? తిను తిను. Asha, Asha. అమ్మా ఎవరు? అత్తయ్య ఎవరు?